Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇన్ఛార్జ్ల మార్పు ఎఫెక్ట్. టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే. ఏపీలో ఎన్నికల జంపింగ్స్ మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ గెలుపే ప్రామాణికంగా ఇన్ఛార్జ్ల మార్పు కసరత్తు చేస్తున్నారు. సీట్లు మార్చే వారికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. సీట్లు దక్కదని తేలిని వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఏపీలో అధికారం దక్కాలంటే కీలకమైన గోదావరి జిల్లాలలో పార్టీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గోదావరి జిల్లాల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ జనసేన పొత్తుతో ఈ రెండు జిల్లాల్లో వైసీపీని దెబ్బతీయాలని, ఇక్కడ మెజారిటీ సీట్లు గెలవడం ద్వారా అధికారం దక్కించుకోవాలనేది చంద్రబాబు వ్యూహం. 2019 ఎన్నికలలో పశ్చిమ గోదావరిలో 2, తూర్పులో 4 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఇప్పుడు జనసేనతో పొత్తుతో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. ఇదే సమయంలో జగన్ ఆ రెండు జిల్లాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహంను బరిలోకి దించాలని జగన్ నిర్ణయించారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ వీడడానికి సిద్ధమయ్యారు. జ్యోతుల చంటిబాబు 2009-2014 ఎన్నికలలో జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలలో భాగంగా గోదావరి జిల్లాల్లో సీట్ల మార్పుపైన సంకేతాలు ఇచ్చారు. అందులో జగ్గంపేట నుంచి మాజీ మంత్రి ఎంపీగా పనిచేసిన తోట నరసింహంకు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 2004-2009 తోట నరసింహం ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2019 వైసీపీలో చేరారు. నరసింహం సతీమణి వాణి పెద్దపరం నుంచి ఆ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సమీకరణాల్లో భాగంగా నరసింహం పేరును జగన్ ఖరారు చేశారు. దీంతో సీటు దక్కదని డిసైడ్ అయిన చంటిబాబు టీడీపీలో చేరేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి అభ్యర్థి మార్పుపైన అధికారికంగా ప్రకటన వచ్చిన తరువాత పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 5-6 తేదీలలో చంటిబాబు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటికే పిఠాపురంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని నిర్ణయించడంతో ఎమ్మెల్యే దొరబాబు జనసేనతో టచ్లో ఉన్నట్లు చెబుతున్నారు. చంటిబాబు కుమార్తె జనసేన నుంచి పిఠాపురం బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే పిఠాపురం సీటు కోసం టీడీపీ జనసేన నుంచి పోటీ ఉంది. దీంతో గోదావరి జిల్లాలలో అభ్యర్థుల మార్పు వ్యవహారం, నేతల పార్టీ మార్పు అంశంతో ఎన్నికల రాజకీయం, గోదావరి ఘటన ఆసక్తికరంగా మారుతోంది.